దేవునీ గణమై నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం. నీ పాదము ఎప్పుడును తుట్టల్లదు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో ఇప్పటికే ఎన్నోసార్లు అరే ఇలా జరుగుకుంటూ ఉండే బాగున్నే, నేను అనుకోని విధంగా ఇలా చేశాను, దాని పర్యవసానం నేను ఇవాళ ఈ విధంగా అనుభవిస్తున్నాను, నేను ఆ రోజున అలా చేయకుండా ఉండుంటే బాగుండేదే అనేదే పాదం తొట్టుల్లడం. మన జీవితంలో మనం తొట్టుపడే ప్రతి దాని కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానాలు మనం ఆ తర్వాత కొన్ని దినాలకు మనం అనుభవిస్తాం. అలా మీ జీవితంలో చాలాసార్లు చాలా విషయాల్లో తొట్టుపడి ఉంటారుగా. ఈ రోజున ఈ దెబ్బ తింటానికి గల కారణం ఆ రోజున తొట్టుపట్టడం వల్లే. మన పాదం, మన నిర్ణయం, మనం తీసుకునే నిర్ణయాల వల్ల మన జీవితంలో ఎన్నో దెబ్బలు మనం తింటూ ఉన్నాం. అయితే ఈ రోజున దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. అదేమంటే, ఇన్నాళ్ళు దెబ్బలు తిన్నారు ఎందుకంటే మీరు పాదం తొట్టుపట్టడం వల్ల, ఇక మీదట మీ పాదం తొట్టుల్లదు, ఎప్పుడునూ తొట్టుల్లదు. ఇన్నాళ్ళు తొట్టుపడి దెబ్బల మీద దెబ్బలు తినేశారు, కానీ ఇక మీదట ఎప్పుడు మీ పాదం తొట్టుల్లదు. అలా తొట్టుల్లకుండా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు. ఆ మాట 121వ కీర్తనలో మన 3వ వచనంలో మనం చూస్తాం. నీ పాదము, ఆయన నీ పాదము తొట్టుల్లనీయడు అనే మాట. మన పాదాన్ని ఆయన తొట్టుల్లనీయడు. ఎప్పుడు అంటే, ఆ ముందు భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లనే కదా నాకు సహాయం, ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు అంటూ ఆయన నీ పాదం ఎప్పుడు తొట్టుల్లనీయడు. అంత మాత్రమే కాదు, మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నిజంగా లిటరల్గా జీవితంలో మన ప్రయాణాల్లో మనల్ని కాపాడుతూ, మన పనులలో మనల్ని కాపాడుతూ, మన ప్రయత్నాల్లో మనల్ని కాపాడుతూ ఎప్పుడు ఆయన కునుకగా నిద్రపోక కాపాడుతూ ఉన్నాడు. ఈ విధమైన కాపుదల విషయంలో తొట్టుల్లనియడు, జీవితంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా తొట్టుల్లనియడు. అలా తొట్టుల్లకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇదే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 13వ వచనం కానుండి మనం చూస్తే అక్కడ అంటాడు, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటున్నాడు. జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళకు దక్కుతుంది ఈ ధన్యత, ఈ అదృష్టం. ఈ వివేకం ఎవరు సంపాదిస్తారో అది సంపాదించిన వారికి దొరుకుతుంది ఈ అదృష్టం. ఆ జ్ఞాన వివేకాలు ఎక్కడున్నాయి? దేవుని దగ్గరే ఉన్నాయి, ఆయన వాక్యంలోనే ఉన్నాయి. కనుక దేవుని దగ్గరున్న జ్ఞానం, ఈ వివేకం ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళండి అదృష్టవంతుడు. కనుక కింద అంటాడు, వెండిని సంపాదించే కంటే, బంగారం సంపాదించే కంటే, పగడములు సంపాదించే కంటే, ముత్యాలు సంపాదించే కంటే, ఈ లోకములో ఏదేదో మన ఇష్ట వస్తువులు ఏదైనా సరే ఈ జ్ఞానం ముందు సమానం కాదు. వాటన్నిటినీ సంపాదించుకునే కంటే ఈ జ్ఞానం సంపాదించుకోవడం చాలా మేలు మనకి. జ్ఞానం కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడం చేతిలో ధనం ఘనతలు ఉన్నాయని, ఈ జ్ఞానం అనుసరించి నడిచే వారికి క్షేమకరంగా వారు ఉంటారని. అంతమాత్రమే కాదు, ఈ జ్ఞానాన్ని పట్టుకున్న వాళ్ళంతా అదృష్టవంతులు అంటూనే చెప్తూ చాలా విషయాలు ఈ అధ్యాయంలో చెప్తూ, ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదిస్తే అప్పుడు నీ మార్గాన నువ్వు ఎప్పుడూ సురక్షితంగా నడుస్తావు, ప్రయాణాల్లో సురక్షితం. అలాగే మన ప్రయత్నాల్లో కూడా ఎప్పుడు పాదం తొట్టుల్లదు, ఎప్పుడు పాదం తొట్టుల్లదు. కనుక ప్రియ దైవ జనాంగమా,
మనం దేవుణ్ణి సంపాదించుకోవాలి, దేవుని వాక్యం సంపాదించుకోవాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కనుక ఆ జ్ఞానం మనం ఎప్పుడైతే సంపాదించుకోవడానికి తాపత్రయపడతామో ఆ జ్ఞానం సంపాదించిన వానికి ఇవన్నీ దక్కుతాయండి. కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి తాపత్రయపడదాం. జ్ఞానం సంపాదించుకోవాలంటే ఎక్కడ ఉందంటే దేవుని వాక్యంలోనే ఉంది. దేవుని జ్ఞానం మనకు రావాలంటే ఆ వాక్యములో ఉన్న ఆ దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. వాక్యములో ఉన్న ఆ దేవుని జ్ఞానాన్ని మనం పొందుకున్నామో ఖచ్చితంగా మన మార్గాన మనం చక్కగా నడుస్తాం. తొట్టిల్లం ఇకెప్పుడు మన ప్రయత్నాల్లో కూడా మనం చేసే తీసుకునే నిర్ణయాల్లో కూడా ఎక్కడ తొట్టిల్లకుండా చక్కగా మనం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాం. మంచిగా చక్కగా పో బాటలో మనం వెళ్తాం. కనుక ఈ విధమైన మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలంటే జ్ఞానం సంపాదించుకోవాలిగా. కనుక జ్ఞానం ప్రభు అడుగుతున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా? అయితే వారు నన్ను అడగాలి, నేను ధారాళంగా ఇస్తానంటున్నారు. కనుక ధారాళంగా ఇచ్చే దేవుణ్ణి మనం అడిగి ఆయన దగ్గర జ్ఞానం పొందుకుంటే ఇక మన పాదం ఎప్పుడు తొట్టిల్లకుండా మనం చక్కగా ఉంటాం. ఎన్నాళ్ళు జరిగింది చాలు, ఎన్నాళ్ళు తొట్టులు పడింది చాలు, ఎన్నాళ్ళు తిన్న దెబ్బలు చాలు, ఇక మీదట అలాంటి పరిస్థితి వద్దు. కాబట్టి ఆ విధంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం సంపాదించుకుందాం. ఈ వాగ్దానం మనందరి పట్ల మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభు ఎంతో ఆసక్తితో ఈ వాగ్దానాన్ని వింటున్న మీ ప్రియభక్తులను అందరిని బట్టి మీకు స్తోత్రం. మీ బిడలు ఎన్నాళ్ళు వాళ్ళ తిన్న దెబ్బలు చాలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వారి ఇన్ని దెబ్బలు తినడానికి కారణమైంది. ఇక మీదట ఎన్నడూ ఎప్పుడు తొట్టిల్లకుండా కాపాడుతాను అంటున్నారు. దయచేసి మీ బిడల్ని ఆ విధంగా కాపాడండి. తగిన జ్ఞానం వివేకం బిడలకు మీరు అనుగ్రహించండి. అవి మీ దగ్గర దొరుకుతాయి. దయచేసి మీరు అనుగ్రహించి వారిని కాపాడి భద్రపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.